ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నా. ప్రియులారా, ప్రతి పరిస్థితిని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని తన బిడ్డలను, తన ప్రజను, తన జనాంగాన్ని, తన ఎన్నిక చేసుకున్న వారిని సంరక్షిస్తూ ఉంటున్నాడు. నిన్ను కాపాడుతుంటున్నాడు, ఈ కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉంటున్నాడు, పోషిస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి అనుక్షణం మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు సాగుదాం. ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా దేవుడు నడిపిస్తూ ఉంటుండగా మీరందరూ క్షమాభివృద్ధి పొందుతున్నారని, ఆత్మ సంబంధంగా మేలులు పొందుతున్నారని నమ్ముతూ మీరందరూ చేస్తూ ఉంటున్న ఈ ప్రార్థనలకు, మీరు అందిస్తూ ఉంటున్న సహాయ సహకారములకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటున్నా. ప్రియులారా, భారమైన ఈ పరిచర్యను దేవుడు జరిగిస్తూ ఉంటుండగా దీనదాసులైన నన్ను ఎన్నిక చేసుకొని, ఎంపిక చేసుకొని, ఆయా రీతులుగా ఆలోచనలు ఇచ్చి నడిపిస్తూ ఉంటుండగా ఇదిగో వాక్యోపదేశమందు ప్రావీణ్యత సంపాదించినట్లుగా జ్ఞాన సంబంధమైన బోధ ఇదిగో మనందరము వినునట్లుగా పిల్లరా ప్రత్యేకంగా నా కొరకును ప్రార్థన చేయడి. జీసస్ క్రైస్ట్ ప్రయర్సెల్స్ ఉద్దేశము నెరవేర్చబడినది అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రతి ఇల్లు ఒక ప్రయర్సెల్గా మారాలి అని, ప్రతి గృహము ప్రార్థనా నిలయంగా, ప్రార్థనా శిబిరంగా మారాలి అని మేము కాంక్షించాం, మేము ప్రార్థించాం. పిల్లరా, అట్టి స్థితిని దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు. అమ్మ అయ్యా, నీ గృహాన్ని కన్నీళ్లతో తడుపు, నీ గృహాన్ని ప్రార్థనలో గడుపు, నీ కుటుంబం, నీ బిడ్డలు ప్రార్థనలో గడపటం వలన దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అమెరికా ట్విన్ టవర్స్ అని న్యూయార్క్లో కూల్చబడిన ఆ దినం, అభయంకరమైన ఒక బ్లాక్ డేగా అమెరికాలో ప్రకటిస్తూ ఉంటారు. ఆ దినాన వైట్ హౌస్లో అది నాశనం చేయాలి వైట్ హౌస్ను అని చాలా ప్రయత్నాలు ఉగ్రవాదులు చేశారట, కానీ ఇంచు కూడా దానిని తాకలేకపోయారు. దాని కారణంగా అనేక మంది దైవదాసులు చెప్పిన సాక్ష్యం ఏమిటి అంటే, వైట్ హౌస్లో అనేక మంది దేశాధ్యక్షులు, అనేక మంది దేవుని సేవకులు, ఇవాంజలిస్, అక్కడ ఉంటున్న అధికారులు వారికి వీలు దొరికినప్పుడల్లా మోకాళ్ళు వంచి కన్నీటితో దేశం కొరకు ప్రార్థన చేసేవాళ్ళట. ఆ ప్రార్థనలు, ఆ కన్నీటి ప్రార్థనలే వైట్ హౌస్ను కాపాడాయని అనేకసార్లు సాక్ష్యాలు వింటూ ఉంటాం. అలాగే ప్రిలారా, మన కుటుంబం, నీ ఉంటున్న నీ కుటుంబం, నీ గృహం విపత్తులలో, ఉగ్రవాదుల దాడులలో, అపవాది వేసే అగ్ని బాణాలలో కూలిపోకుండా నిలబడాలి, సంరక్షింపబడాలి అంటే నీ కన్నీటి ప్రార్థన అక్కడ కార్చి ఉంటే, నీవు మోకాళ్ళు వంచి అదిగో ఆ గృహంలో నీవు ప్రార్థన చేసి ఉంటే, ఖచ్చితంగా ఏ కీడు, ఏ అపాయము సంభవించకుండా దేవుడు కాపాడుతాడు. పిల్లరా, అనేకమైన సత్యాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటుండగా ఆత్మ సంబంధంగా ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. మనకు దేవుడు అనుగ్రహించిన ఈ పరిమితమైన ఆయుష్ దేవుని కొరకు అపరిమితంగా పనిచేయటానికి పూనుకుందాం, పనిచేద్దాం. దేవుని కొరకు ఆయా సమయాలలో ప్రార్థనకు మోకాళ్ళ వంచడానికి మనసు రాని పరిస్థితులలో, దేవుని వాక్యం వినటానికి ఇష్టపడని పరిస్థితుల్లో,
కొన్ని సార్లు దేవుడు నీలోనికి నీ కుటుంబం మీదకి ఆయన పరీక్ష పెట్టి శ్రమను కల్పించి ఆయన వైపు తిప్పుకుంటాడు అందుకే కొన్ని సార్లు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అది దేవుడు కొన్ని సార్లు అనుమతించాడు అన్న సత్యం నీవు గ్రహించాలి నీకు ఎందుకు ఆ రోగం వచ్చిందో ఎందుకు ఆ విపత్తు నీ కుటుంబంలో సంభవించిందో నీవు కూర్చుని బెరీజ్ వేసుకోవాలి దానికి కారణం కొన్నిసార్లు నీ నోటి ద్వారా నీ మాట ద్వారా చేసిన ప్రక్రియ ఉండొచ్చు కాని మాట నీ నోట నీవు పలికి ఉండవచ్చు కొన్నిసార్లు నీవు చేసిన ఆలోచన దురాలోచన దుష్ట ఆలోచన దేవుని బిడ్డగా మలచబడిన మార్పు చెందిన నీవు లోకస్తుల వలె ఆలోచన చేసి లోకముతో స్నేహము చేసి లోకముతో వియమందిన పరిస్థితి ఏమైనా ఉందేమో దేవుడు నిన్ను కొన్నిసార్లు తనకి ఇష్టమైన రూపములో మలచుకోవడానికి నిన్ను శ్రమ పెడుతూ ఉంటాడు నిన్ను శ్రమకు పరీక్షకు గురి చేస్తూ ఉంటాడు కానీ వీటన్నిటిలో కూడా ఆయన నీకు అత్యధికమైన సహాయాన్ని దయచేస్తూ ఉంటాడు కానీ ఈ పరిస్థితుల్లో నీవు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డగా ఈ భూలోకంలో నీవు ఆ ముందుకు నడవాలి ముందుకు సాగాలి ప్రతిదినం ఒక నియమావళిని పాటించడానికి అలవాటు చేసుకోండి ప్రతిదినం ఖచ్చితంగా తదనుగుణంగా చేయలాగున మీరు తీర్మానం చేసుకోండి ఇదిగో మీ చేతుల్లో ఉంటున్న బైబిల్ గ్రంథం ప్రతిదినం క్రమంగా కొంత భాగం పూర్తి చేయండి ప్రతిదినం కనీసం ఒక అర్ధ గంట సేపైనా లేక గంట సేపైనా ప్రభు సన్నిధిలో గడపండి కొన్ని అనుకూలమైన కార్యక్రమాలు ఇదిగో ఈ టీవీ పరిచర్య ఒకవేళ మీకు ఇష్టమైన దైవజనులు లేక కొంతమంది మీరు ఆటోమేటిక్గా ట్యూన్ అయి ఉంటారు ఈ దాసుడు చక్కగా వాక్యం అందిస్తూ ఉంటున్నాడు ఈ వాక్యం మనం విందామని దానిని అనుకరించండి అందులో అనుభవజ్ఞులైన వారు దేవుడు ఆశీర్వదించి వారిని వాడుకుంటూ ఉంటాడు అట్టి వారిని ప్రోత్సహించండి వారి మాటలు క్రమం తప్పకుండా వినండి దేవుడు కొన్ని హెచ్చరిక మాటలు నీకు నీ హృదయాంతరాలలోకి చొప్పిస్తూ ఉంటే త్రోసివేయవద్దు పక్కకు నెట్టివేయవద్దు వాటి అనుసారంగా నిన్ను నీవు మార్చుకోవాలి ఇది నాన్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్టలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని ఒకసారి మనము త్రిప్పుదాం ప్రియులారా గతంలో నేను చెప్పినట్లుగా అపోస్టలైన పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా మొదటి పత్రిక లేక మొదటి అధ్యాయం అమూల్యమైన అంశాలతో కూడినదిగా కనపడుతుంది ఏ పత్రికలోనైనా మొదటి అధ్యాయం మీరు చదివితే అందులో కొన్ని అమూల్యమైన మాటలు మనకు దొరుకుతాయి దేవుడు అందించే ప్రతి మాట దేవుడు మనకి ప్రిలారా ఎంతో కొంత మన జీవితాలకు సరిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఉపశమనపు మాటలు మనకు దొరుకుతాయి మన స్థానిక సంఘాలలో ఏ రీతిగా పరిస్థితులు ఉంటున్నాయో వాటికి సరిపోయిన విధానంలో మనకు కనపడతాయి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులు అయిన పౌలు తిమోతి శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక ప్రియులారా అపొస్తలైన పౌలు రాస్తూ ఉంటున్న ప్రతి పత్రికలో కూడా సంబోధన చాలా చక్కగా ఉంటుంది ఈనాడు ఎవరు ఉత్తరాలు రాయట్లేదు కదా గతంలో ఉత్తరాలు రాస్తూ అదిగా యొక్క సమాచారం మొదటి పేర ఖచ్చితంగా క్షేమ సమాచారమే ఉండేది ప్రియమైన అదిగో సోదరునికి ప్రియమైన తల్లిదండ్రులకు ప్రియమైన అమ్మకు ప్రియమైన అదిగో పలాని వారికి అని డియర్ బిలవ్డ్ బ్రదర్ అండ్ అని ఆనాటి దినాలలో స్థానిక సంఘానికి ఎవరైనా సేవకులను పిలిపించుకుంటే వారు వచ్చి వాక్యం అందించి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో చక్కని ఉత్తరం వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు డియర్ బిలవ్డ్ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ హాస్పిటాలిటీ
ఇదిగో మీరెంతో చక్కగా మీరు ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మీరు ఇదిగో రెండు మూడు దినాలు మీ మధ్య జరిగిన ఆయొక్క సభలలో మీరెంతగానో ఇదిగో ఈ రీతిగా మమ్మల్ని దేవుని పరిచర్యలో ఉపయోగించుకున్నందుకు మీ ప్రేమను బట్టి మీ యొక్క అభిమానానికి ఇటువంటి మాటలు కొన్ని కనపడుతూ ఉంటాయి అలాగే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మొదటి మాటలు అవే మనకు కనపడతాయి ప్రియులారా అందుకే ప్రసంగాలలో కానీ సంబోధనలో కానీ ఒకరిని ఒకరు ఆ పలకరించుకోవటంలో కానీ మొట్టమొదటిగా ఆ వందన వచనం ఉండాలి క్షేమ సమాచారం ఉండాలి దేవునితో ముచ్చటించేటప్పుడు కూడా ప్రార్థనలో కూడా మొట్టమొదటి ఆయొక్క పేర మొట్టమొదటి లైన్ అది స్తుతితో సంబంధించిన మాటగా ఉండాలి అందులో అన్నిటికీ మించి నీవు ఎప్పుడైతే యేసయ్యతో అదిగో ఆయొక్క సంబంధం ను కలిగి ఉంటున్నావో ఆయన ద్వారా నీకు లభించిన గొప్ప ఆధిక్యత ఏదైనా ఉందో దానిని బట్టి దేవుని నీవు స్తుతించాలి అందుకే రక్షణను బట్టి దేవుని స్తుతించటం ప్రతి ప్రార్థనలో మనం అలవాటు చేసుకోవాలి అది మన మొదటి పారాగా మన ప్రార్థనలో ఉండాలి మన సంభాషణల్లో ఉండాలి మన యొక్క ప్రసంగాలలో ఉండాలి మన యొక్క డైరీల్లో ఉండాలి మనము ఎవరితో అయినా ముచ్చటించేటప్పుడు ఈ మొదటి సమాచారం క్షేమ సమాచారంగా వందన అదిగో కృతజ్ఞతతో కూడిన మాటగా ఉండటం మంచిది ప్రియులారా అదికే ప్రైజ్ అన్నది ఫస్ట్ పదంగా ఉండాలి ఇక్కడ కూడా ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అంటాడు ఫిలిప్పీలో దేవుని పరిశుద్ధులు ఉన్నారు ఆ పరిశుద్ధులందరికీ కలిపి రాస్తూ ఉంటున్నాడు సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును అధ్యక్షులకును అంటే దేర్ ఆర్ సర్టెన్ డెసిగ్నేటెడ్ పోస్ట్ డెసిగ్నేటెడ్ క్యారెక్టరిస్టిక్స్ పిల్లరా అందరూ ఒకే రకంగా దేవుని పరిచర్యలో లేరు ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని లేక ఒక్కొక్క విభాగాన్ని చూసుకుంటూ ఉంటున్నారు ఈ యొక్క సంఘం అనే ఈ యొక్క శరీరాన్ని దేవుడు అద్భుతంగా ఈ భూలోకంలో ఆయన పోషిస్తూ సంరక్షిస్తూ ఉంటున్నాడు ప్రియులారా మీ స్థానిక సంఘాలలో మీరు వెళ్తూ ఉంటున్న చర్చిలో కొంతమంది అధ్యక్షులు ఉన్నారు అందరూ అధ్యక్షులు కాదుక కానీ కొంతమంది దేవుడు అధ్యక్షులుగా ఎంచుకున్నాడు అదిగో వారిని సపరేట్గా ఇక్కడ సంబోధిస్తూ ఉంటున్నాడు అపొస్తలుడైన పౌలు అధ్యక్షులకును ఆ పరిచారకులకును పిల్లలు చాలా మిషనరీ చర్చెస్లో ఇది ఒక రకమైన డిజైన్ని చేసి ఉంటారు డీకన్ బాడీగా సో వారు ఏం చేస్తారు వారికంటూ ఒక ఆ నియమావళి ఉంటుంది వాస్తవానికి ఇది దేవుని కృపలో దేవుని చిత్తాన్ని బట్టి జరగాలి ప్రియులారు ప్రతి స్థానిక సంఘములో ఆ పరిశుద్ధులందరిలో పరిశుద్ధులతో పాటు ఏవో ఇటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులు ఉంటారు వీరందరినీ సపరేట్గా సంబోధిస్తూ ఉంటున్నాడు అపొస్తలుడైన పౌలు ఇదిగో మీ స్థానిక సంఘంలో అధ్యక్షులు ఉన్నారు కదా ఫిలిప్పీ సంఘములో ఉంటున్న సకల పరిశుద్ధులు ఇదిగో అధ్యక్షులు ఇదిగో కొంతమంది పరిచారకులు క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పి రాయినది సారి సారికి తన యొక్క పని ఏంటో తన యొక్క డెసిగ్నేషన్ ఏంటో దానిని పౌలు ఉపయోగించుకుంటున్న రీతి కనపడుతుంది ప్రియులారా అంతేకాదు తనతో పాటు ఉంటున్న వ్యక్తులు అందరినీ కూడా కలుపుకొని సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఉంటున్న అనుభవం ఇక్కడ ఉంది క్రీస్తు యేసు దాసులైన మీరు ఎప్పుడైనా మీ సంభాషణల్లో ఇతరులకు చెప్పేటప్పుడు మేము క్రీస్తు యేసు దాసులమయ్యా అని చెప్పారా మేము క్రీస్తు యేసు దాసత్వం కింద ఉన్నాము ఆయన మమ్మల్ని కట్టేశాడు ఆయన దాసులం మేము ఆయన శిక్షణలో ఉన్నాం ఆయన ఎలా చెబితే అలా చేస్తాం ఆయన మా యజమానుడు అన్నట్లుగా మీ మాటలు ఉంటాయా తెలియజేస్తారా ఎవరికైనా కానీ అపొస్తలుడైన పౌలు ఎంత చక్కగా తనను తాను బయలుపరుచుకుంటున్నాడు తనను తాను వ్యక్తీకరించుకుంటున్నాడో చూడండి పిల్లలు క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పి రాయినది నా తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి
మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఎంత చక్కని సంబోధన, శుభవచన వివరణ మనకు ఒక పాఠంగా కనపడుతూ ఉన్నది. కిందకి మూడవ వచనం నుంచి చూస్తే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించాలని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పి సంఘంలో ఉంటున్న వ్యక్తులను గురించి అపోస్తలైన పౌలు అంటాడు, సువార్త విషయంలో మీరు ఆరంభించిన ఈ పని, ఈ పరిచర్య అదిగో యేసు క్రీస్తు దినం వరకు ఖచ్చితంగా మీరు కొనసాగిస్తారన్న నమ్మకం నాకుంది అంటాడు. ప్రిల్లరా, దేవుని పక్షంగా మీరు ఆరంభించిన పరిచర్య, మీరు చేసే పనిని బట్టి అంతం వరకు ఖచ్చితంగా కొనసాగిస్తాడు అన్నట్లుగా ఉండాలి. మధ్యలో మనం వదిలిపెట్టకూడదు, మధ్యలో విడిచిపెట్టకూడదు. కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు విడిచిపెడతాం, ఇబ్బంది వచ్చినప్పుడు విడిచిపెడతాం, నష్టం వచ్చినప్పుడు విడిచిపెడతాం. అందుకే దేవుడు అంటాడు, నా గట్టి మీద చేయి వేసి వెనుక తట్టు చూచు ప్రతివాడు. దేవుని రాజ్యానికి అసలు పాత్రుడు కాడు, యు ఆర్ అన్ఫిట్ అంటాడు దేవుడు. నాలుగో వచనం ఇదే భాగంలో చూడండి, కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎల్లను నా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నిజమే కదా, నీ స్థానిక సంఘంలో అందరూ ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఉంటే, అందరి మీద నీకు నమ్మకం ఏర్పడితే, అందరూ ఆ ఇక రక్షణలో స్థిరంగా ఉన్నారు, ఇక ఎవ్వరు ఎంత అపవాది వాడిని కూల్చాలని ప్రయత్నం చేసినా పడిపోరన్న నమ్మకం నీకు కలిగినప్పుడు నీ ప్రార్థన సంతోషంగా మారుతుంది. కుటుంబాల్లో కూడా అంతే ప్రియులారా, నీ బిడ్డల మీద నీకు నమ్మకం ఏర్పడినప్పుడు వారు స్థిరంగా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని ఇక ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని చాలా చక్కగా ఉన్నారు అన్న నమ్మకం నీకు కలిగినప్పుడు నీ ప్రార్థన సంతోషంగా మారిపోద్ది. అలా కాకుండా ఆ కలతలతో, భీతితో, భయంతో ఆ ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో ఇటువంటి ఆలోచన నీలో ఉంటే నీ ప్రార్థన సంతోషంగా ఉండదు. ప్రార్థనలో సంతోషిస్తూ ఉంటున్నాడు అంతేకాదు, దాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. నా బంధకముల యందు నేను సువార్త పక్షమును వాదించట యందు దానిని స్థిరపరచట యందు మీరందరూ కృపలో నాతో కూడా పలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. అపోస్తలైన పౌలు బంధకాలలో ఉంటుండగా ఈ స్థానిక సంఘములో వారందరూ కూడా ఆయనతో పాటున్నారు. ప్రియులారా, మీ స్థానిక సంఘ సహోదరుల పక్షంగా మీరుండండి, సేవకుల పక్షంగా మీరుండండి. వారికి ఇబ్బంది వచ్చినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు పౌలు అంటాడు, నా పక్షంగా మీరందరూ ఉన్నారు, నాతో కూడా పాలివారైనారు కనుక నా హృదయంలో ముంచుకుని అందుచేత మిమ్మల్ని గురించి, మీరందరి గురించి ఇలాగ భావించట నాకు ధర్మమే. నిజమే పిల్లరా, సహవాస పరిచర్య స్థానిక సంఘాలలో ఎంత చక్కగా ఉంటుందో చూడండి. మీరే స్థానిక సంఘానికి వెళుతూ ఉంటున్నారో ఆ స్థానిక సంఘంతో అనుబంధం కలిగి ఉండండి. ఇటీవల కాలంలో చాలాసార్లు ఒక చర్చికి వెళ్తాం, ఆ చర్చితో మనకు అనుబంధం ఉండదు, వెళ్ళామా వచ్చామా అన్నట్టుంటుంది. అది దేవుని చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం ఉండదు. ప్రియులారా, మనకి వారితో సంబంధం ఉండదు, వారికి మనతో సంబంధం ఉండదు. ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఫిలిప్పి సంఘముతో అపోస్తలైన పౌలుకు ఉంటున్న బంధం చూడండి, ఆ ప్రియులతో, ఆ పరిశుద్ధులతో. అందుకే అంటాడు, నాకు ధర్మమే ఏంటి మిమ్మల్ని అందరినీ గురించి ఈ రీతిగా అనుకోవటం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడేదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినములకు నిష్కపటులు నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. పిల్లల చర్చిల్లో మనము ప్రార్థన చేసేటప్పుడు, సంఘాలలో మనము ప్రార్థన చేసేటప్పుడు, స్థానిక సంఘాన్ని గురించి ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాలు చాలా తేటగా మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మాటలు అపోస్తలైన పౌలు చేస్తున్నాడు. ప్రేమ తెలివితో ఉండాలట, వ్యక్తులకు కూడా వర్తిస్తూ ఉంటాయి. మన ప్రేమ తెలివితో ఉండాలి,
సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినది ఉండాలి. అన్ని రకాలుగా అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఇరవై ఇరవైలోను ఉన్నావు, ఇరవై పదిలో అదిగో నువ్వు ఏ రీతిగా ఉన్నావో అంతకంటే మించిన స్థితిలో నువ్వు ఇప్పుడు ఉండాలంటే ఈ పది సంవత్సరాలని అభివృద్ధి కనపడాలి. ఎన్ని సంవత్సరాలైందో మనము యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకొని అంతకంతకు అభివృద్ధి పొందాలని దేవుడు కాంక్షిస్తూ ఉంటున్నాడు. ఇందువలన ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి స్తోత్రములతో కదా స్తోత్రము కలుగుతుంది. ఆయనకి యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొని వారి క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. ఈ ప్రాసెస్ అంతటిలో కూడా ఆ మన జ్ఞానం పెరుగుతుంది ప్రియులారా. తద్వారా ఏం జరుగుతుంది? మనల్ని మనము అదిగో ఆ యొక్క రూపాంతరంలోనికి వెళ్తాం, నిష్కపటులము నిర్దోషులంగా అదిగో ఆయన సన్నిధిలో కనపడతాం. ఆ విషయంలో మనము ప్రార్థన చేయాలి. సంఘమంతా కూడా ఎదిగిన సంఘముగా, కొన్ని స్థానిక సంఘాల గురించి సాక్ష్యాలు బయట వింటాం, ఏమండి ఆ చర్చిలో భలే స్ట్రిక్ట్ అండి అంటాం. ఏమంటాం? స్ట్రిక్ట్ అండి అంటాం. కదలనీరు పిల్లల్ని, సమయాన్ని గురించిన ఆ ఖచ్చితత్వం ఉంటుంది. నీ స్థానసారంగా వెళ్ళి రావటానికి ఒప్పుకోరు, ఒక నియమావళి పద్ధతిగా ఉంటుంది. గృహ దర్శనాలు అయితేనేమి, పలకరించడంలో అయితేనేమి, కూర్చోవటంలో అయితేనేమి, పాటలు పాడటంలో అయితేనేమి, వాక్యాన్ని అదిగో చెప్పటంలో అయితేనేమి, ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీలు లేదు. దేవుని భయం, దేవుని భక్తి, యవనస్తులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, తనకి సరిపోయిన వారైనా ఇదిగో కొన్ని ఇష్టానుసారంగా చేస్తూ సంఘ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతూ ఉంటే ఆ వారు వెలివేస్తూ ఉంటారు. వీలు లేదంటారు, కాదంటారు, కుదరదంటారు. కొన్నిసార్లు పిల్లల విషయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు సంఘానికి దూరంగా పెడతారు, లేక ఆరాధనకు దూరంగా పెడుతుంటారు. దేవుని కట్టడ ఖచ్చితంగా పాటించే సంఘాలు కొన్ని ఉంటాయి. ఆ కొన్నిసార్లు మనకు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు పిల్లలు, కానీ దేవుని పద్ధతి పద్ధతిగానే ఉంటుంది పిల్లలు. ఖచ్చితత్వం అపోస్టలైన పౌలు రాస్తూ ఉంటున్న అమూల్యమైన మాటలు. ఇక మరికొన్ని మాటలు చూసుకుని మనం ముగించుకున్నాం. చూడండి సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలం ఒకటికే సమకూడన మీరు తెలుసుకొనుచున్నాను. అపోస్టలైన పౌలు ఏమంటాడు తెలుసా? నాకు శ్రమ కలగటం వల్ల సువార్త ఎక్కువ అవుతుందండి అంటాడు. సువార్త మరి ఎక్కువగా ప్రబలం ఒకటికే అంటాడు. కొన్ని ప్రాంతాలలో దేవుణ్ణి పరిచర్య చేసే వాళ్ళ మీద లేక బైబిల్ పంచుతూ ఉంటే బైబిల్ కాల్ చేస్తుంటారు. అలానే ఊరికి ఆ యేసు ప్రభు సువార్త ప్రకటించకూడదు అంటారు. మీరు చూడండి కొంతకాలమైన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా వాక్యంతో నింపబడి ఉంటుంది. ఎవరైతే ఆ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందారో వారి నిద్ర పట్టదు, వారు మదన పడుతూ ఉంటారు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇటువంటివి. మరి పౌలన్న మాట నిజమే కదా? పౌలు బంధింపబడ్డాడు, సువార్త పక్షంగా బంధింపబడ్డాడు. ఆ వ్యక్తిని బంధిస్తే సువార్త ఆగిపోవాలి కదా, సువార్త ప్రబలం అవ్వకూడదు. కానీ పౌలు అంటాడు సువార్త మరి ఎక్కువగా ప్రబలం అగుటకే అంటాడు. స్థానిక సంఘాలలో లేక మన పరిచర్యలో కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు మా ప్రార్థనలు ఎంత ఎక్కువగా చేస్తామో, మన కుటుంబాల్లో కూడా అంతే. అందుకే పిల్లరా, మనకు శ్రమలు వస్తే అది ఆశీర్వాదానికి, అది ఆశీర్వాదానికి. ఈ ఒక్క మాట ఎంత చక్కని మాటగా మనకు కనపడుతుంది. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలైన వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. సహోదరుడైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారి నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిది. కొందరు అసూయ చేత, కలహ బుద్ధి చేత, మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయులను తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. ఆయననేమి
మిష చేతనే గాని సత్యము చేతనే కాని ఏ విధము చేతనేను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందుకును సంతోషించుతను. ఎంత చక్కని మాటలు అపోస్టలైన పౌలు తెలియజేస్తున్నాడు చూడండి. నా బంధకాలు ఈ రీతిగా బంధింపబడటం వల్ల చాలామంది ధైర్యం తెచ్చుకున్నారు. కొంతమంది ఆ ఇలా జరగటం మంచిది అని కక్షతో ప్రకటిస్తున్నారు. కొంతమంది ఆ నేను సువార్త పక్షంగా ఉన్నానని అవును నా మీద ప్రేమతో ప్రకటిస్తూ ఉంటున్నారు. ఏ విధమైన చేతనైనా కక్షతో ప్రకటించినా ప్రేమతో ప్రకటించినా యేసుక్రీస్తు ప్రభు ప్రకటింపబడుతున్నాడు అందుకు నేను సంతోషింతును అంటాడు. నిజమే నిజమే యేసుక్రీస్తు సువార్తలో సువార్త పక్షంగా నీవు నీ కుటుంబం ఉందా? శ్రమలు జత చేయబడతాయి. సువార్తలో లేని వారికి పరిచర్యలో లేని కుటుంబాలు ఇలా మీకు ఏం శ్రమలు ఉండవు. అసలు క్రీస్తు పక్షంగా శ్రమ పట్టడం అంటే ఏంటో కూడా మీరు కానీ మీ కుటుంబం కానీ ఎరగరు. కానీ దేవుని పక్షంగా శ్రమ పడుతున్న కుటుంబాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలాల్లో సువార్త పక్షంగా నిలబడిన పరిశుద్ధుల కొరకు, అధ్యక్షుల కొరకు, పరిచారకుల కొరకు ప్రార్థన చేయండి. తలలో ఉంచుదా. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నానయ్యా. ఫిలిప్పి పత్రికలో మూల్యమైన మాటలు మీరు దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని మీరు ఎంపిక చేసుకుని, ఎన్నిక చేసుకుని, ఎంత అద్భుతంగా స్థానిక సంఘాలతో మమ్మల్ని జత చేసి తండ్రి ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా కడుతూ ఉంటున్నారు. ఆత్మీయంగా తండ్రి ప్రభా స్థిరత్వంలో నడిపిస్తూ ఉంటున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇది నా ఫిలిప్పి సంఘం తండ్రి. ఎంత చక్కగా పౌలు పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ తండ్రి పరిచర్యలు జరిగిస్తూ ఉంటున్నారో మీరు మాకు తెలియచేశారు. మేమును ప్రభా సువార్త పక్షంగా పోరాడటయందు, సువార్త పక్షంగా నిలబడటయందు ఇగో ఈ మాదిరిని మేము అవలంబించడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు మా కుటుంబాలలో, మా సంఘాలలో జరుగుతూ ఉంటున్న తండ్రి ప్రభా సువార్త పక్షమైన తండ్రి కష్టాలు, అవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగటకే అని, మా ఆశీర్వాదమే కొరకే అని మీరు తెలియచేసినందుకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, చిరణ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ప్రత్యేకంగా ఈ సమయాలలో నిబిడలను మీరు సంరక్షించమని, కాపుదల దయచేయమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. బిడ్డరా, ప్రతిదినం ఇదే కార్యక్రమం, ఇదే సమయానికి, ఇదే ఛానల్లో వీక్షించి దైవ దీవెనలు పొందగలరు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.